అవినీతి, దాని బదులు ఉరేసుకొని చచ్చిపోవచ్చు రోజా గారు. సిగ్గుసరం ఉండేవాళ్ళు మిమ్మల్ని అనే మాటలకు ఎవడైనా కానీ ఉరేసుకొని చచ్చిపోతాడు. మీకు అవేవీ లేవు. ఇంత హీనంగా ఎలా బతుకుతా ఉన్నారండి? అది మనిషి పుట్టుక ఇంకేమన్నా, ఆ పుట్టుక బతికేది ఎందుకు? మీ పిల్లలు మిమ్మల్ని ఎలా భరిస్తున్నారు? మీ ఇంట్లో వచ్చి ఆ మాటలు వింటా ఉంటే మాకే అసహ్యం వేస్తా ఉంది. మీరు మిమ్మల్ని అంటా ఉంటే సిగ్గుసరం లేకుండా బతుకున్నారు. థూ, అది ఒక బతికేనా? ఆ విధంగా బతికేందరికీ నమస్తే. ఈరోజు రోజా గారు అసెంబ్లీ తర్వాత ఒక మాటలు మాట్లాడారు, కొన్ని మాటలు బాలకృష్ణ గారిని ఉద్దేశించి. ఎంత హీనంగా మాట్లాడారంటే, ఆమె ఈ మాడంలా మాట్లాడుతుందా, ఇంకేదన్నా జాతికి సంబంధించిన అనే విధంగా మాట్లాడుతూ ఉంది. ఈరోజు రోజా గారు మాట్లాడిన మాటలకి స్త్రీ జాతి మొత్తం తలదించుకునే విధంగా మాట్లాడుతూ ఉంది. రోజా గారు మీకు చాలాసార్లు చెప్పాం, నోరు తగ్గించుకోండి, నోరు తగ్గించుకోండి అని. ఏం చూసుకోండి, మీరంతా మాట్లాడండి, ప్రజా సమస్యలపైన మాట్లాడండి శాసనసభ, కానీ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. లాస్ట్ టైము తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అసెంబ్లీలో మీరు మాట్లాడిన బూతులకి మిమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఎందుకంటే మీరు మాట్లాడిన భాషా పదజాలం అనేది అంత హీనంగా ఉంది, స్త్రీలు కూడా మీ మొహాన్ని ఉమ్ముతూ ఉన్నారు. అలాంటిది మీరు బాలకృష్ణ గారిని ఉద్దేశించి ఏమంటే అవి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే సమాజంలో తలదించుకునే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మీరేదో పెద్ద పతివ్రత అయినట్టు మాట్లాడుతూ ఉన్నారా, మీరు అసలు పతివ్రత అని జనాలు అడుగుతూ ఉన్నారు రోజా గారు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ఆ విధంగా ఉన్నాయి. మిమ్మల్ని ఒకటంటం బాలకృష్ణ గారు గురించి మాట్లాడే స్థాయి మీది కాదు. ఎందుకంటే ఒకప్పుడు అదే బాలకృష్ణ గారు చుట్టూ తిరిగి ఎమ్మెల్యే టికెట్లకి నా రికమెండేషన్లు చేపించుకున్న జాతి మీది. మీరు బాలకృష్ణ గారి గురించి ఈరోజు పదవులు ఉండేదాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మీరు మంత్రి పదవుగా పీకింది శూన్యం. మీరు మంత్రి పదవుగా ఇది సాధించాను ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోలేరు. ఎమ్మెల్యేగా మీరు ఏం సాధించారు ఒక్కటి చెప్పుకోలేరు. నోరు దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పి ఏది పడితే అది వాగుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఇంకొకటి, మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే మీరు ఏదో పెద్ద పతివ్రతలా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక టీవీ షోలో మీ భర్తని కాకుండా ఇంకొక అతన్ని ఇట్ట పట్టుకొని వాటేసుకున్న ఫోటోలు ఎంత వైరల్ అవుతున్నాయి తెలుసు? మీరు నటించిన సినిమాలు ఎలాంటి సినిమాలు, అక్కడ మీ క్యారెక్టర్ ఎంత దిగజారిపోయి విధంగా మీరు సినిమాలు తీశారో అది సమాజంలో అందరూ చూశారు. మిమ్మల్ని ఎల్లనే ఓటుతో ఒక ఓటు స్టార్ట్ అవుతుంది, అది నేను అనకూడదు. ఎందుకంటే మీరు వయసులో పెద్దవాళ్ళు, మిమ్మల్ని గౌరవించి సమాజంలో వాళ్ళు మిమ్మల్ని ఏమనుకుంటున్నారనే దానికి నేను చెప్తూ ఉన్నాను. ఎల్లనే ఓటుతో ఒక ఓటు స్టార్ట్ అవుతుంది తెలుగులో. ఆ పదాన్ని మీ పైన యూజ్ చేసి చాలామంది మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. ఒకరో ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది ఆ ఓటు యూజ్ చేసి మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. ఇంగ్లీష్లో అయితే పీ స్టార్, ఆ ఓటుతో మిమ్మల్ని మీరు ఎట్ట తిడుతున్నారంటే లక్షల మంది ఆ ఓటుని యూజ్ చేసి మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. కానీ మీకు సిగ్గు శరం అనేది లేదు. ఎందుకంటే అన్నీ విడిచిపెట్టేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు రోజా గారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, హుందాతనంగా ఉండండి, గౌరవంగా మాట్లాడండి. అంతేగాని ఈ విధంగా మాట్లాడితే చెప్పులు తీసి జనాలు మిమ్మల్ని కొడతారు. ఇంకొకటి, మీరు పెద్ద ఇదిగా మాట్లాడతారు, కనీసం మీకు సిగ్గుందా? ఒక్కరోజున మీరు కడుపుకు అన్నం తింటా ఉన్నారా, ఇంకేమన్నా తింటా ఉన్నారా? ఇంకొకటి, మీరేదో పెద్ద ఇదిగా బీకుతున్నారు. మీరు మంత్రిగా సాధించిన ఒక్క విజయం చెప్పగలుగుతారా? లేదు, ఏం బీకలా. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం నోటికి ఏది వస్తే అది. ఒక ఆడదానిలా మాట్లాడండి, సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడద్దండి. ఇకనైనా మేలుకోండి. ఇది కూడా కాదు, నేను ఇదే విధంగా మాట్లాడతా అంటే, ఇప్పుడు చెప్పాను కదా ఎల్ అనే వార్డు పి అనే వార్డు, అది ఇప్పటికే నిజం, అది జనాలందరూ అంటా ఉన్నారు. రేపు ఆ పదాలు యూజ్ చేసి మిమ్మల్ని చెప్పులతో కొడతారు జనాలు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ప్రజా సమస్యలపైన మాట్లాడండి అసెంబ్లీలో. లాస్ట్ టైం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్టే బూతులు మాట్లాడారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బూతులు. మీరు పీకింది ఏంటి? అధికారంలో ప్రతిపక్షంలో 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా మీరేం పీకారు? ఏమి పీకల, ఎట్లా పడితే మీ అక్రమ ఆస్తులు సంపాదన. ఒకప్పుడు రెంట్కున్న మీరు ఈరోజు కోట్ల ఇల్లు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? దానికి సమాధానం చెప్పండి, చెప్పలేరు. అవినీతి అవినీతి అవినీతి, దాని బదులు ఉరేసుకొని చచ్చిపోవచ్చు రోజా గారు. సిగ్గుసరం ఉండేవాళ్ళు మిమ్మల్ని అనే మాటలకు ఎవడైనా కానీ ఉరేసుకొని చచ్చిపోతాడు. మీకు అవేవీ లేవు. ఇంత హీనంగా ఎలా బతుకుతా ఉన్నారండి? అది మనిషి పుట్టుక ఇంకేమన్నా, ఆ పుట్టుక బతికేది ఎందుకు? మీ పిల్లలు మిమ్మల్ని ఎలా భరిస్తున్నారు? మీ ఇంట్లో వచ్చి ఆ మాటలు వింటా ఉంటే మాకే అసహ్యం వేస్తా ఉంది. మీరు మిమ్మల్ని అంటా ఉంటే సిగ్గుసరం లేకుండా బతుకున్నారు. థూ, అది ఒక బతికేనా? ఆ విధంగా బతికేదానికన్నా ఏదన్నా తాగి చచ్చిపోవచ్చు రోజా గారు. హుందాతనంగా మాట్లాడండి. రాజకీయాలు అంటే హుందాతనంగా ఉండేటి. ఒకప్పుడు అదే మహిళా మంత్రులుగా చేసిన పరిటాల సునీతమ్మ గారు కావచ్చు, అంతకుముందు ప్రతిభా భారతి గారు కావచ్చు, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంత్రి మహిళా మంత్రులు కావచ్చు, గల్లా అరుణకుమారి కావచ్చు, చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు కుతూహలమ్మ గారు కావచ్చు, ఎంతో హుందాతనంగా ఉండేవాళ్ళు. ఈరోజు మీరు చిత్తూరు జిల్లా పదవే కాదు, రాష్ట్రంలో ఉండే ఒకప్పుడు మహిళా మంత్రులు ఎంతో గొప్పగా చేశారు. ఈరోజు మహిళా మంత్రులు అంటే చీ అని మీలాంటి వాళ్ళు చూసి అంటూ ఉన్నారు జనాలు. ఇంకా దిగజారిపోతూ ఉన్నారు. ఎందుకు ఎప్పుడంటే మీరు ఎంత దిగజారిపోతూ ఉన్నారంటే మీ మాటలు చూస్తే సిగ్గేస్తుంది. రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నారు. ఇదేనా మీ బతుకు? ఈ బతుకు బతకడం ఎందుకు? చావడం మేలు రోజా గారు.